శాసన మండలిలో బీజేపీ తరపున ప్రశ్నించే గొంతుగా రామచంద్రరావుని గెలిపించాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజల సమస్యలపై రామచంద్రరావు అనేక సార్లు మాట్లాడారని చెప్పారు. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న రామచంద్రరావు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో నామినేషన్ ఫైల్ చేశారు. ప్రజల ఆశీర్వాదం తమపై ఉందన్నారు రామచంద్రరావు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ విజయం ఖాయమని చెప్పారు. మేధావుల సమస్యనే కావచ్చు, రైతుల సమస్యనే కావచ్చు, మహిళల సమస్య కావచ్చు, అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యలను అనర్గళంగా మరి వారు ఏ రోజు కూడా వెనకడుగు వేయకుండా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి మన రామచంద్రరావు గారు. నేను ఈ సందర్భంగా మరి మేధావులందరినీ కోరుతా ఉన్నాను, పనిచేసేటువంటి వ్యక్తి, ప్రజల గొంతు వినిపించేటువంటి వ్యక్తి, ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటువంటి వ్యక్తి, నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి రామచంద్రరావు గారిని మరొకసారి అందరు ఆశీర్వదించి ఈరోజు గెలిపించారు. కానీ ఈరోజు పరిస్థితి వేరు. టీఆర్ఎస్ అంటే విద్యార్థులు గాని, విద్యావంతులు గాని, మేధావులు గాని, ఉద్యోగస్తులు గాని, కార్మికులు గాని, కర్షకులు గాని, అన్ని వర్గాల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. కాబట్టి మరింతగా మనం కష్టపడి గతంలోకి వచ్చినటువంటి మెజార్టీ కంటే భారీ మెజార్టీతో ఈరోజు రామచంద్రరావు గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కౌన్సిల్లో అందరికన్నా ఎక్కువ ప్రతిపక్ష సభ్యుడిగా అన్నిటికన్నా ఎక్కువ మాట్లాడేటువంటి అవకాశం నాకు వచ్చింది. అన్ని విషయాల మీద, అన్ని అంశాల మీద, ముఖ్యంగా నిరుద్యోగ సమస్య మీద, విద్యార్థుల సమస్య మీద, వైస్ ఛాన్సలర్ అపార్ట్మెంట్ మీద కూడా నాకు మాట్లాడడం అవకాశం వచ్చింది. రైతుల ఆత్మహత్య దగ్గర నుంచి మంచినీటి సమస్య వరకు, నీటిలో వానలు పడితే హైదరాబాద్ మునిగిపోయే పరిస్థితి వస్తుందని చెప్పేసి 3 సంవత్సరాల క్రితమే చెప్పాను. అనేక అంశాల మీద ప్రభుత్వానికి చట్టాల మీద కూడా సలహాలు ఇచ్చాను, చట్టాల మీద చర్చించాను. కాబట్టే పట్టభద్రుల దారులు కూడా నా ఒక పనితీరు చూశారు. నాకు పూర్తి నమ్మకం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది, ఈ ఒక సీటు మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. స్వయాన ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి తనేడుగు నుంచిన్న ఈ సీటు మీద వేరే వాడు గెలవలేరు, కేవలం బీజేపీ మాత్రమే గెలుస్తుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఎవరినో బలి చేస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ ఈరోజు తెలంగాణ ప్రజలకు మీరు విద్యార్థులకు ఏమి ఇచ్చారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. 50,000 టీచర్ల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఏం చెప్తుంది ఈ ప్రభుత్వం? హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఈ 3 జిల్లాల పట్టభద్రాలు, మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గాన్ని మరొకసారి గెలిపించాల్సిందిగా, భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతూ పూర్తి విశ్వాసంతో మంచి మెజార్టీని గెలుస్తా అని చెప్పేసి కూడా